ఇక హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా 2009లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, 2014లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆయన ఇచ్చింది ఏంది? దాంట్లో 2009లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ తన ఆస్తులు కేవలం 3.6 కోట్లు చూపించుకున్నాడు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి ఎలక్షన్ అఫిడవిట్లో 13.2 కోట్లుగా ఆయన ఆస్తులు చూపించుకున్నాడు. కేవలం 13.2 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇన్ని 100,000 కోట్ల ఆస్తులు ఎడికెళ్ళి వచ్చినాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎందుకు చూపెట్టలే? ఆదాయం కట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను భారత ప్రభుత్వాన్ని మోసం చేసి అడ్డగోలుగా విదేశాల ద్వారా హవాలా మార్గంలో డబ్బులు తీసుకొచ్చి ఇండియాలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిండు. ఈ హవాలా మార్గం ద్వారా తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఎవరెవరితో సంబంధాలు నేర్పిండు. అమెరికా కానీ, దుబాయ్ కానీ, హాంకాంగ్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా రాజధాని కౌలాలంపూర్ కానీ, తన వియ్యంకుడైనటువంటి వెంకటరెడ్డి, తన సోదరుడైనటువంటి కొండలరెడ్డి, ఇంకో సోదరుడైనటువంటి జగన్ రెడ్డి, ఇతర ఈ సంబంధికులే కాకుండా ఇతర మిత్రుల ద్వారా హవాలా లావాదేవీలు నడిపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది దేశద్రోహం కిందికి వస్తుంది. సో రేవంత్ రెడ్డి ఒక దేశద్రోహి. ఇవాళ నేను తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కోరుతా ఉన్నా, ఇలాంటి దేశద్రోహి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి దేశద్రోహులకు చట్టసభల్లో కొనసాగే, ప్రజల్లో ప్రజా జీవితంలో ఉండేటటువంటి అర్హత ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను పక్కదారి పట్టించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు, అసలు ఇటువంటి ఆర్థిక నేరగాడు, కరడు కట్టినటువంటి ఆర్థిక నేరగాడు, బ్లాక్ మెయిలరు, చీటరు, భూ కబ్జాకోరు, సెటిల్మెంట్లు చేసేటటువంటి వ్యక్తి తెలంగాణ సమాజంలో ఉండడం మంచిది కాదు. సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. ఇతడికి ఎక్కడ స్థానం ఉండాలో అక్కడనే ఇతను ఉంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఇప్పుడు చట్టపరంగా ఏ సంస్థలు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. సమాజంలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈయన స్థానం ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానమే కావాలి. ఈయన చెంచల్గూడనో, చెర్లపల్లో, ఇంకేదో జైల్లో చిప్పకూడు తినుకుంటా లోపల ఉండాల్సినటువంటి వ్యక్తి తప్ప సమాజంలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు అండదండలతో తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే 100,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఆయన అడుగుజాడల్లోనే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ స్థాయికి ఎదిగిండు. మీ అందరు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, 3.5 సంవత్సరాల క్రితం ఓటుకు నోటు కేసు, 50 లక్షల రూపాయలతో మా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ గారి ఇంట్లో ఏ రకంగా అడ్డంగా రేవంత్ రెడ్డి దొరికిండో మొత్తం ప్రపంచం అంతా కూడా చూసింది. అక్కడి నుంచి అసలు తీగలాగితే డొంకంత కదిలింది. ఎక్కడ ఈ 50 లక్షలు? అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఈయనకి ఇన్ని డబ్బులు? అసలు ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తూ ఉంది అని చెప్పి మొత్తం ఇదంతా ఎవరున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉందని చెప్పి తీగలాగితే డొంకంత కదిలినట్టుగా ఇవాళ ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయేటట్టుగా పెద్ద ఎత్తున ఆయన అక్రమాలు, ఆయన కబ్జాలు, ఆయన సెటిల్మెంట్లు అన్ని కూడా బయటపడతా ఉన్నాయి. దాదాపు 100 కోట్లకు పైగా బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ఆయన కంపెనీలు ఇప్పటికీ రుణాలు చెల్లించకుండా మోసం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా కబ్జాలు, ఉప్పల్ కలాన్ ప్రాంతంలో కబ్జా, వరంగల్ హైదరాబాద్ హైవే ఉప్పల్ బస్టాండ్ ఏరియాలో దాదాపు 6 కోట్ల విలువైనటువంటి 74 గుంటల స్థలం సెటిల్మెంట్ చేసి కబ్జా పెట్టిండు. గోపన్పల్లి సర్వే నెంబర్ 127లో 10 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. దాని విలువ మార్కెట్ రేట్ ప్రకారం 150 కోట్లు. కోకాపేటలో సర్వే నెంబర్లు 157, 159, 160, 19.5 ఎకరాలు శ్రీ మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఈయన కంపెనీ, దాదాపు దీని విలువ 18 కోట్లు ఉంటుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కొట్రాతో పాటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, శ్రీశైలం హైవే పక్కన దాదాపు 221 ఎకరాలు తన బంధువుల పేరు మీద, బినామీల పేరు మీద రిజిస్టర్ చేసి పెట్టించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు, సెటిల్మెంట్లు రేవంత్ రెడ్డి చేసినాడు. ఆయనకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అదేవిధంగా బ్లాక్ మనీ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ 2015, అదేవిధంగా మనీ లాండరింగ్ సెక్షన్,
బినామీ ప్రాపర్టీస్ యాక్ట్ ఇవన్నీ కూడా ఆయనకు అట్రాక్ట్ అవుతాయనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఏవైతే ఏజెన్సీస్ ఇవన్నిటిని కూడా ఎవరైతే వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇంకా గట్టిగా ఇంకా లోతుల్లోకి పోయి ఇంకా మూలాల్లోకి పోయి మొత్తం రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర మొదలైన కాంక్షలు ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయాలు అక్రమాలు చేయడం ద్వారా అక్రమార్జనను ఏ స్థాయిలో పెంచుకున్నాడో ఆ వాస్తవాలన్నిటిని కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని నేను ఏజెన్సీలను కోరుతా ఉన్నా. దాదాపు 18 సంవత్సరాల క్రితం నారాయణగూడలో ఒక మామూలు ప్రింటింగ్ ప్రెస్ నడుపుకునేటటువంటి రేవంత్ రెడ్డి వేల కోట్లకు అధిపతిగా ఎట్లెదిగిండో ఇవాళ తెలంగాణ సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఒక కలుపు మొక్క, విషపు మొక్క, గంజాయి మొక్క తెలంగాణ సమాజంలో రాజకీయాలు చేయడానికి, ప్రజా జీవితంలో కొనసాగడానికి అనర్హుడు అనేటటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్న డైరెక్టర్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మీరు చెప్తారు ఎప్పుడు నేను పాకిస్తాన్ బార్డర్లో యుద్ధ విమానాలు నడిపిన, నేను చైనా బార్డర్లో యుద్ధ విమానాలు నడిపిన నేను దేశభక్తుని అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ఇలాంటి మనీ లాండరింగ్ ఫెమా చట్టాలను ఉల్లంఘించినటువంటి వ్యక్తి, హవాలా ద్వారా డబ్బుల్ని దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, హాంకాంగ్ నుంచి, మలేషియా నుంచి, సింగపూర్ నుంచి భారతదేశానికి తరలించినటువంటి వ్యక్తి, ఒక దేశద్రోహి విజయ్ మాల్యాతోని, ఒక దావూద్ ఇబ్రాహీంతోని, ఛోటా షకీల్తోని సమానమైనటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి భూ కబ్జాలకు, హవాలాలకు పాల్పడి వేల కోట్లు సంపాదించాడని, రేవంత్ రెడ్డి ఒక దేశ ద్రోహని, వచ్చే ఎన్నికల్లో తన్ని పోటీ చేయకుండా ఈసీ అనర్హులుగా ప్రకటించాలని బాల్కసుమన్ అన్నారు.